బ్లాక్ మ్యాజిక్ అనే పేరు మీరు చాలా సార్లు వినే ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ అంటే కొంచెం భయం ఉన్నా అందరికి తెలుసుకోవాలనే కోరిక మాత్రం ఉంటుంది. సో నేను ఈ రోజు ఈ వీడియోలో బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి, ఎలా నేర్చుకుంటారు, ఎక్కడ నేర్పిస్తారు, బ్లాక్ మ్యాజిక్ లో రకాలు లైక్ కన్నపిశాచిని సాధన, బ్రహ్మరాక్షస్, మారన్, మోహన్, వసీకరణ్ అండ్ స్తంభన్, అండ్ ఆల్సో బ్లాక్ మ్యాజిక్ మన మీద జరిగితే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి, అండ్ ఒకవేళ మన మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తే మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో హెడ్ ఫోన్స్ ఉండే పెట్టుకోండి, లెట్స్ స్టార్ట్ ది వీడియో. బ్లాక్ మ్యాజిక్ అంటే సింపుల్ గా మ్యాజిక్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ అని అర్థం. తెలుగులో బ్లాక్ మ్యాజిక్ ని తంత్ర విద్య అని కూడా అంటారు. తంత్రాలో దైవం మన దగ్గరకు వస్తారు, భక్తిలో మనం దైవం దగ్గరికి వెళ్తాం. మరి తంత్ర అంటే ఎందుకు అందరికి అంత భయం అంటే, చాలా మంది తంత్ర విద్య అని హామ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అందుకని చాలా మందికి తంత్ర విద్య అంటే చాలా భయం. తంత్రాలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుందంటే మాన్స్, ముద్ర, మైథున్, మత్స్య, మధిర, వీటన్నిటినీ కలిపితే తంత్ర అని అంటారు. ఇండియా అస్సాంలో మయాంగ్ అని ఊర్లో తరతరాలుగా బ్లాక్ మ్యాజిక్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మయాంగ్ విలేజ్ ని బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈ ఊర్లో బ్లాక్ మ్యాజిక్ ని ఆయుర్వేదాలా ట్రీట్ చేసేటోళ్ళంట. లైక్ ఏమైనా డిసీజెస్ వస్తే క్యూర్ చేయడం, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా బ్లాక్ మ్యాజిక్ ని ఆయుర్వేదాలా ట్రీట్ చేసేటోళ్ళంట. కానీ రాను రాను ఆ జనరేషన్స్ మారే కొద్దీ ఆ ప్రాక్టీసెస్ కొంచెం ఈవిల్ సైడ్ గా మారాయి. లైక్ ఎవరి మీద అయినా జెలసీ ఉంటే వాళ్ళని హార్మ్ చేయడం కోసం యూజ్ చేయడం, ఎవరినన్నా టార్గెట్ చేసి అన్హెల్తీ చేయడం, ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినారు. అలాగే ఆ విద్యని ఒక్కొక్కరు నేర్చుకొని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కరు వెళ్ళడం, అక్కడ నుంచి ఆ విద్య అనేది మొత్తం ఇండియా మొత్తం పాకింది. అసలు బ్లాక్ మ్యాజిక్ ఎక్కడ నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు? ముఖ్యంగా అస్సాంలో మయాంగ్ అనే విలేజ్ లో అండ్ కామాఖ్య అనే విలేజ్ లో బ్లాక్ మ్యాజిక్ అనేది నేర్చుకుంటారు. కామాఖ్య విలేజ్ లో కామాఖ్య దేవి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ని సెంటర్ ఆఫ్ ఆల్ తాంత్రిక్ ప్రాక్టీసెస్ అని నమ్ముతారు. అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ చేస్తారు కదా, వాళ్ళందరూ అక్కడున్న కామాఖ్య దేవిని చాలా నమ్ముతారు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ పర్ఫామ్ చేస్తున్న బాబాస్ కి ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ నుంచి వస్తుందనే డౌట్ మీకు రావచ్చు. ఈ బాబాస్ కి వాళ్ళ గురువులు వీళ్ళకి సాధన అనేది నేర్పిస్తారు. వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని మంత్రాలు అనేది వాళ్ళ గురువుల నుంచి వీళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. లైక్ ఎటువంటి డేంజర్ పరిస్థితుల్లో ఉన్నా, లైక్ ఎవరైనా హార్మ్ చేస్తున్నా, లేకుంటే ఏ ఈవిల్ స్పిరిట్ వెనకలపడినా, ఈ బాబా వాళ్ళ దగ్గర ఒక మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలని ఎప్పుడైతే ఈ బాబా వాళ్ళు ఇంకా మన ముందర దయ్యం ఉంది, మనం బ్రతకాలి, తప్పించుకోవాలన్నప్పుడే ఆ మంత్రాలని యూజ్ చేస్తారు. ఇలా అందరు బాబాలు జెన్యున్ గా ఉండరు, ఎవరో కొంతమంది మాత్రమే రేర్ గా అథెంటిక్ గా ఉంటారు. అండ్ వీళ్ళు ఎక్కువగా మెహందీపూర్ లో ఉన్న బాలాజీ టెంపుల్ దగ్గర ఉంటారు. ఎందుకంటే ఇండియాలో ఎవరికైనా స్పిరిట్స్ అటాక్ అవుతే ఫస్ట్ వచ్చేది మెహందీపూర్ బాలాజీ టెంపుల్ కే. సో ఈ జెన్యున్ అండ్ రేర్ బాబా వాళ్ళు అక్కడే ఎక్కువగా కనిపిస్తారు. సో ఈ బ్లాక్ మ్యాజిక్ టాపిక్ పైన నేను ఇంకా డీప్ గా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళందరికీ ఒక బైబిల్ ఉందన్నమాట. ఆ బైబిల్ ని డెవిల్స్ బైబిల్ అని కూడా అంటారు. యాక్చువల్ గా ఆ బుక్ పేరు కోడెక్స్ గిగాస్. ఆ బుక్ ని స్వయంగా సేటనే రాశాడంట, అది కూడా ఒక్క నైట్ లో. సేటన్ అంటే రాక్షసుడు అని అర్థం. మామూలుగా ఆ బుక్ వెనుకలు ఉన్న స్టోరీ ఏంటంటే, ఒక రాజు ఒక ఖైదీని ఈవిల్ బుక్ రాయమని చెప్తాడు, అది కూడా ఒక రాత్రిలో. ఒకవేళ ఆ ఖైదీ ఒక రాత్రిలో ఆ ఈవిల్ బుక్ రాస్తే అతనికి ఫ్రీడమ్ ఇస్తా అని చెప్తాడు. అప్పుడు ఆ ఖైదీ జైల్లో కూర్చొని సేటన్ అంటే రాక్షసుడి హెల్ప్ తీసుకో ఆ బుక్ ని రాశాడంట. తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆ బుక్ ని అనలైజ్ చేసినారో, ఆ బుక్ ని మనిషి ఒక రాత్రిలో రాయడం అసాధ్యం అంట. దీంతో ఏం ప్రూవ్ అవుతుందంటే, అతను ఖచ్చితంగా సేటన్ హెల్ప్ తీసుకొని ఈ బుక్ ని రాశాడని అర్థం. ఆ బుక్ ఎంత పెద్దగా ఉంటుందంటే, కరెక్ట్ గా డైమెన్షన్స్ నాకు తెలియదు, కానీ చాలా పెద్ద బుక్. ఒక మనిషి ఒక రాత్రిలో రాయడం సాధ్యమే కాదు. ఇలా ఆ బుక్ నుంచి తరతరాలు మారుస్తూ ఈ బాబాస్ దగ్గర నుంచి వస్తూ ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ టైంలో కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉంది. సో ముఖ్యంగా మయాంగ్ అండ్ కామాఖ్యలోనే జనాలు వచ్చి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవడం గానీ, లేదా ఎవరి మీద చేపియడం కోసం మయాంగ్ లేదా కామాఖ్యకే వస్తారంట. బ్లాక్ మ్యాజిక్ లో టైప్స్ మారన్, మోహన్, వసీకరణ్ అండ్ స్తంభన్. వీటిలలోనే కర్ణపిశాచి సాధన అండ్ బ్రహ్మరాక్షస్ సాధన కూడా ఉంటాయి. ఫస్ట్ మారన్ అంటే ఎవరినన్నా చంపడానికి యూజ్ చేసే బ్లాక్ మ్యాజిక్. సెకండ్ మోహన్ అంటే మనకి ఎవరైనా ఇష్టం ఉంటారు కదా, వాళ్ళు మనల్ని ఇష్టపడేలా చేసుకోవడంనే మోహన్ క్రియ అని అంటారు. థర్డ్ వసీకరణ్. వసీకరణ్ అంటే ఎవరితో అయినా ఎటువంటి పని అయినా చేపించుకోవచ్చు, ముఖ్యంగా ఆ వ్యక్తి దగ్గర అందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ క్రియ పేరే వసీకరణ్ క్రియ అని అంటారు. ఫోర్త్ స్తంభన్. స్తంభన్ ని ముఖ్యంగా జెలిసి వల్ల యూజ్ చేసేదే ఎక్కువ.
లైక్ మనకి ఎవరైనా ఇష్టం లేదనుకోండి, వాళ్ళ కాలు చేతులు పడిపోయేలా చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ముందర వాళ్ళకి మన సీక్రెట్స్ ఏమైనా తెలిసిందనుకోండి, వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ మాట్లాడుకోకుండా చేయడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివి చాలా ఉంటాయి స్తంభన క్రియలు. సో ముఖ్యంగా ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అయినా సరే ఈ నాలుగు వాటిలలోనే ఉంటాయి. అండ్ ఇవి కాకుండా మిగతా రెండు ఏవంటే, కర్ణపిశాచిని సాధన, రెండోది బ్రహ్మరాక్షస సాధన. కర్ణపిశాచిని పొందడం కోసం బాబా వాళ్ళ దగ్గర కర్ణపిశాచిని సాధన అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో క్లియర్ గా రిచువల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలా కర్ణపిశాచిని సిద్ధి చెందాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ క్లియర్ గా రాసుంటాయి. అది ఆ బాబా వాళ్ళు కష్టపడి కర్ణపిశాచిని సాధించి వాళ్ళకి హెల్ప్ అయ్యేలా యూజ్ చేసుకుంటారు. కర్ణపిశాచి హెల్ప్ అయ్యేలా యూజ్ చేసుకుంటారు. బట్ ఎలా, ఎందుకు యూజ్ చేసుకుంటారంటే, మీకు ఒక డౌట్ రావచ్చు, బాబా వాళ్ళు కర్ణపిశాచిని సిద్ధి చెందితే ఆ కర్ణపిశాచి హెల్ప్తో వీళ్ళు చాలా రిచ్ అయిపోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మీకు డౌట్ వచ్చింటే ఆ డౌట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నమాట. వీళ్ళు కర్ణపిశాచి హెల్ప్ ఎలా తీసుకుంటారంటే, కొంతమంది బాబా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళంగానే మన పేరు చెప్పేస్తారు, మనం ఎందుకు వచ్చినారో అది కూడా చెప్పేస్తారు. అదంతా కర్ణపిశాచి వీళ్ళకి ముందుగానే చెప్పేస్తుంది అనమాట. మీరు బాగా గమనిస్తే పెద్ద పెద్ద రిచ్ పీపుల్స్ దగ్గర ఖచ్చితంగా ఒక బాబాజీ ఉంటారు. వాళ్ళు వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తారనమాట. ముందు ఏం జరగబోతుంది, నువ్వు ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఏం చేస్తే రాంగ్ అవుతుంది. ఈ బాబా వాళ్ళు కర్ణపిశాచి హెల్ప్ తీసుకొని ఆ రిచ్ పీపుల్స్కి హెల్ప్ చేసి బాబా వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా. సో కర్ణపిశాచి ఫీమేల్ ఫామ్లో ఉంటుంది. సో ఇలా బాబా వాళ్ళు కర్ణపిశాచిని సాధించి కర్ణపిశాచిని దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటారు. అండ్ కమింగ్ టు బ్రహ్మరాక్షస్, బ్రహ్మరాక్షస్ని సిద్ధి చెందడం చాలా కష్టం. బట్ ముఖ్యంగా బాబా వాళ్ళు బ్రహ్మరాక్షస్ని సిద్ధి ఎందుకు చెందుతారంటే, ముఖ్యంగా మెయిన్గా మారన్ క్రియ చేయడానికి బ్రహ్మరాక్షస్ హెల్ప్ని తీసుకుంటారు. మారన్ క్రియ ఎందుకు చేస్తారో తెలుసు కదా. ఇప్పుడు నేను కొన్ని రియల్ లైఫ్లో జరుగుతున్న బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీసెస్లో రియల్ ఫుటేజెస్ చూపిస్తాను, చూడండి. మనకి ఒకవేళ మన మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తే మనకొచ్చే సింప్టమ్స్ ఏవేవంటే, ఫస్ట్ మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రోజంతా అలసటగా ఫీల్ అవుతాం. ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఎక్కువగా గొడవలు అవ్వడం, మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడం, రాత్రంతా నిద్ర లేకపోవడం, మీ వెయిట్ ఉన్నట్టుగా సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు సడన్గా దయ్యం వచ్చినట్లు ఫీల్ అవ్వడం, ప్రతి చిన్న చిన్న విషయానికి భయం భయంగా ఫీల్ అవ్వడం, ఇంకా ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ సింప్టమ్స్లో మీకేమన్నా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో వీటన్నిటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని అడిగితే కొన్ని ప్రికాషన్స్ నేను చెప్తా. ఫస్ట్, రోడ్లో ఎటువంటి నిమ్మకాయకి పసుపు కుంకుమ రాసి పడేస్తే అవి తొక్కడం కానీ తీసుకొని ఇంటికి రావడం కానీ ఇలాంటివి చేయకండి. సెకండ్, రోడ్లలో ఎప్పుడైనా సరే బ్లాక్ క్లాత్లో ఏమన్నా కట్టేసి పడేసినా అవాటిని అస్సలు టచ్ కూడా చేయొద్దండి. మీ ఇంటి దగ్గర ఏమైనా డాల్స్ ఉన్నా, లేకుంటే మీ ఇంటి మిద్ది పైన ఎవరైనా డాల్ పడేసినా వెంటనే కాల్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ నేను బ్లాక్ మ్యాజిక్ పైన మీకు డీప్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ని క్రియేట్ చేసినానని ఆశిస్తున్నా. సో దట్ మీరు ఇకపైన బ్లాక్ మ్యాజిక్ నుంచి జాగ్రత్తగా ఉంటారు. కర్ణపిశాచిని మీద నేను చెప్పిండేది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. కర్ణపిశాచిని ఎలా సాధిస్తారు, కర్ణపిశాచిని సాధన అనే బుక్లో ఏముంటుంది, ఆ బుక్లో ఉన్న రిచువల్స్ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, కర్ణపిశాచిని ఎలా కంట్రోల్ చేస్తారు, కర్ణపిశాచిని వల్ల యూజెస్ ఏంటి, హార్మ్స్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ నేను రీసెర్చ్ చేశాను. మీకు డీటెయిల్గా కర్ణపిశాచి మీద వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మీ వాల్యుయబుల్ కామెంట్ పెట్టి లాస్ట్లో కేపీ అని పెట్టండి, నేను అర్థం చేసుకుంటాను. అండ్ ఆల్సో అప్కమింగ్ వీడియోస్లో ఓస్త్రీ రేపురా అనే టాపిక్స్ మీద కూడా నేను కవర్ చేస్తాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే మిస్ అవుతారు. దట్స్ ఇట్ గైస్. సో మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం నెక్స్ట్ థ్రిల్లింగ్ వీడియోలో. 3, 2, 1.